Good morning. News and Hair Oil సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ గ్రీన్ నంబర్స్ కనిపిస్తున్నాయి అక్రాస్ ఏషియా. ఏషియా పాజిటివ్గా ఉంది, బట్ లాస్ట్ నైట్ యూఎస్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. కరోనా వైరస్, ఈ వైరస్ గురించి యూఎస్లో మార్కెట్స్లో కొంత కన్సర్న్స్ కనిపించాయి లాస్ట్ నైట్. అఫ్ కోర్స్ ఏదో ఒక సాకుతో బుల్స్ ఇప్పుడు సెల్లింగ్కి వెళ్ళాలి కాబట్టి, సో ఇది ఏమీ పెద్ద మార్కెట్ మూవింగ్ ఈవెంట్ ఏం కాదు. గతంలో కూడా రకరకాల వైరస్లు అప్పుడప్పుడు రావటం, ఇవి తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సర్దు మనగడం ఆ కలకలం గమనించాం. సో కరోనా వైరస్ కొద్ది రోజులు న్యూస్లో ఉంటుంది, ఎస్పెషల్లీ యూఎస్ లాంటి మార్కెట్స్లో. ఎందుకంటే వాళ్ళు ఊరికే ప్యానిక్ అయిపోతూ ఉంటారు, ఏదైనా చిన్నది రాగానే అందరూ ముక్కు కర్చీఫ్ కట్టుకొని తిరుగుతుంటారు. సో అటువంటి పరిస్థితి మనం యూఎస్లో చూస్తున్నాం. సో అదర్వైజ్ మన మార్కెట్స్ అయితే రిజల్ట్స్ హెవీ సీజన్ కాబట్టి రిజల్ట్స్నే ఫాలో అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా రిజల్ట్ రియాక్షన్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ కౌంటర్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇటువంటి కౌంటర్స్లో, ఈవెన్ టీసీఎస్, ఇటువంటి కౌంటర్స్లో మనం రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉండడం చూసాం. సో ఇవాళ కూడా బిగ్ రిజల్ట్స్ డే, ఏషియన్ పెయింట్స్, ఎల్&టి, యాక్సిస్ ఈ రిజల్ట్స్ రాబోతున్నాయి. బహుశా పోస్ట్ మార్కెట్ అవర్స్ ఈ రిజల్ట్స్ వస్తాయి. ఈ నేపథ్యంలో నిన్న వరుసగా మూడో రోజు నిఫ్టీ నష్టాలతో క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఆఫ్ కోర్స్ అండర్ పెర్ఫార్మెన్స్. ఈ ఇయర్లో మనం చూస్తే మిడ్ క్యాప్స్ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్. సో ఈ లాస్ట్ 20-21 డేస్లో మనం పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే నిఫ్టీ బ్యాంక్ 3.5% కరెక్ట్ అయితే నిఫ్టీ 0.1% డౌన్. బట్ మిడ్ క్యాప్ 100 ఫ్రీ ఇండెక్స్ నిఫ్టీలో, నిఫ్టీకి సంబంధించి చూస్తే 4.7% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.3% పెరిగింది. సో క్లియర్లీ ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో చూస్తున్నాం. అదర్వైజ్ ఇండెక్స్లో అయితే ప్రస్తుతానికి సెలాన్ ర్యాలీ మూడ్ కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్లో ఎస్పెషల్లీ బలహీనత కొనసాగుతుంది, ఎందుకంటే ఇవాళ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ ఇవాళ అందరి దృష్టిని ఆకర్షించబోతోంది, ఎందుకంటే రిజల్ట్స్ కోటక్ బ్యాంక్ లాంటి ఒక కన్జర్వేటివ్ బ్యాంకే రిజల్ట్స్ నెగిటివ్గా ఉన్నాయంటే డెఫినెట్లీ యాక్సిస్ రిజల్ట్స్లో కూడా అటువంటి ఒక నెగిటివ్ ట్రెండ్ మనం బహుశా చూసే అవకాశం ఉంది. కాకపోతే రిజల్ట్స్ ఏవి బాగున్నాయి అనేది చూసి మనం పాలీక్యాబ్ నిన్న రిజల్ట్స్ రావడం చూసాం. సో నిన్న స్టాక్ నష్టపోయింది, బట్ రిజల్ట్ మాత్రం పాజిటివ్గా వచ్చింది. బోత్ కేబుల్స్ అండ్ ఎఫ్ఈజీ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఈ రెండు సెగ్మెంట్స్లోనూ మంచి గ్రోత్ పాలీక్యాబ్లో మనం గమనించాం. సో అలాగే భారతీయ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు న్యూ హైస్ని టచ్ చేస్తోంది. సో గోల్డ్మెన్ సాక్స్ లాంటి కంపెనీస్ ఈ స్టాక్ని రీరేట్ చేస్తున్నాయి. సో 100 వార్త వస్తుంది. సో అదే కనుక జరిగితే డెఫినెట్లీ ఎయిర్టెల్ విల్ టచ్ ఆల్ టైమ్ హైస్. సో 6% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. భారతీయ ఎయిర్టెల్ ఎప్పుడు మనం 2006-07 ఆ టైంలో చూసిన ఆల్ టైమ్ హై ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. సో బహుశా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ టెలికామ్ కంపెనీస్ ఇన్ ఇండియా అండ్ ఇన్ వరల్డ్ వైడ్ చూసినా కూడా. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి జియోపోలీ గోయింగ్ ఫార్వర్డ్. సో రెండే కంపెనీలు రంగంలో నిలబడే అవకాశం కనిపిస్తుంది, భారతీయ అండ్ జియో, రిలయన్స్ జియో. సో మొబైల్ లేనిదే ఇవాళ మనం ఎవరూ లేము. సో మొబైల్ యూసేజ్ రాను రాను ఎస్పెషల్లీ మిలీనియర్స్లో అయితే ఇంకా పెరగడమే తప్ప తరిగే అవకాశం ఎంత మాత్రం కనపట్లేదు. ఆ నేపథ్యంలో ఉన్న ఇద్దరికీ డెఫినెట్లీ లాభాలు పంచుకుంటాయి రాబోయే రోజుల్లో. సో అందుకనే భారతీయని ఈ మధ్య అగ్రెసివ్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటూ వస్తున్నారు. అలాగే ఫార్మాలో కూడా కొంత మనం ఇగ్నోర్డ్ సెక్టర్ అనిపిస్తుంది. ఫార్మాలో కూడా మనం ఈ ఇయర్లో చూస్తే ఇప్పటిదాకా ఫార్మా ఇండెక్స్ 3% పెరిగింది. అఫ్కోర్స్ ఇంకా ఓన్లీ 20 డేస్ జరిగింది, బట్ ఈలోగా స్టాక్స్ లైక్ అరబిందో, డాక్టర్ రెడ్డీస్, దివిస్ ల్యాబ్స్ ఇవన్నీ 6-7% పెరిగాయి. కాబట్టి ఇక్కడ ఫార్మా స్పేస్లో కొంత పెయిన్ తగ్గింది అని అనిపిస్తోంది. సో ఫార్మాలో ఈ ఇయర్ కొంత మనం అవుట్ పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం ఉంది. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడే మనం అనుకున్నాం, పాలీక్యాబ్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. కే.ఈ.ఐ. ఇండస్ట్రీస్ it has given decent results in the last quarter and chala small cap companies lo FPI money prahistundi like Sriram Transport, Repco Home Finance, Reddington India, Equitas, Bajaj Consumer, GAC Housing, alage Aster Healthcare, Gulf Oil, BSE, IDFC 20 stocks lo ee madhya foreign portfolio money prahistundi. Inka ivi chepkodaga sthayi lo peragaledu. Of course idi already public domain loki vachesindi ee vartha kabatti. ఈ స్టాక్స్ కాకుండా ఇంకా ఏ స్టాక్స్లోకి, వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ ఈజ్ ఏ స్టాక్స్లో వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయి ఈ మధ్య, అది వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ మనకి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ పెరుగుతోందని అనుకోవడానికి కాబట్టి ఆ వాల్యూమ్స్ డేటాని మన వర్క్ షాప్స్ లో కూడా పదే చెప్పుకుంటాం కొన్ని కొన్ని పారామీటర్స్ మనం తరచుగా గమనిస్తూ ఉండాలి అని సో అందులో వన్ ఆఫ్ ది క్రైటీరియా ఇస్ వాల్యూమ్స్ ఇన్ అడిషన్ విత్ ప్రైస్ ఇంక్రీజ్ గనుక ఏదైనా జరుగుతుంటే మాత్రం డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్ బ్లాక్ డీల్స్ ఆర్ సమ్ లార్జ్ హ్యాండ్స్ చేతుల్లోకి షేర్లు వెళ్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇటువంటి డేటాని మనం in addition to results కనుక గమనిస్తే డెఫినెట్లీ it will be helpful for stock picking. Nearly 7:30 అడిగి తెలుసుకుందాం సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది ఇవాళ కూడా బిగ్ రిజల్ట్స్ డే యాక్సిస్ ఏషియన్ పెయింట్స్ L&T సో ఓవరాల్గా రిజల్ట్ సీజన్ ఎలా కనిపిస్తుంది మీకు ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ అనే చెప్పాలండి రిజల్ట్ సీజన్ అంటే నథింగ్ మచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ ఆర్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అని అంతగా మనం స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఐ థింక్ ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ అండి బట్ రిజల్ట్స్ పక్కన పెడితే మనకి వీ హ్యావ్ ఎ మేజర్ ఈవెంట్ కాల్డ్ బడ్జెట్ నెంబర్ 1 నెంబర్ 2 మనకి రాబోయే రోజుల్లో రబీ క్రాప్ ఎలాగా మనకి దిగుబడి ఎట్లా ఉంటుంది హార్వెస్టింగ్ అయిన తర్వాత ప్రైజెస్ అగ్రికల్చరల్ ప్రైజెస్ తగ్గితే ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వార్టర్లో మేబీ నాట్ మార్చ్ క్వార్టర్లో ఆర్ మేబీ నెక్స్ట్ 1 or 2 మీటింగ్స్ లోపల ఆర్బీఐ వాళ్ళు కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్ కట్ చేసే అవకాశం ఉంది సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ బిల్డప్ అవుతాయి సో రిజల్ట్స్ ఈ క్వార్టర్ అంతగా ప్రాధాన్యం మనం ఇవ్వకర్లేదు ఓవరాల్గా మనకి డెఫినెట్లీ ఫండమెంటల్స్ విల్ సపోర్ట్ ద స్టాక్ ప్రైజ్ అనేది మనం చెప్పుకుంటూనే ఉంటాం అందులో డౌటే లేదు బట్ ఇన్ మై ఒపీనియన్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ పక్కన పెడితే గోయింగ్ ఫార్వర్డ్ నౌ ఎవ్రీబడి విల్ లుక్ ఫార్వర్డ్ టు బడ్జెట్ అండ్ పోస్ట్ దాట్ మనకి ఎకానమీ గ్రోత్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 1st April 2020 టు 2021 March విట్ విల్ బి వెరీ క్రూషియల్ ఇయర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ ఫ్రమ్ అబ్సల్యూట్ అంటే మనకి గత 1 yearగా వర్స్ట్ వీ హెవ్ సీన్ ఇన్ అబౌట్ ఎ డికేడ్స్ టైం జీడిపీ గ్రోత్ కానివ్వండి ఏమైనా కానీ సో ఇక్కడ నుంచి బేస్ ఎఫెక్ట్ అనొచ్చు ఏదైనా అనొచ్చు అండ్ గవర్నమెంట్ ట్రస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనం ఆల్రెడీ విన్నాం హౌసింగ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎన్బిఎఫ్సిస్కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి more than 1 lakh crores బడ్జెట్ అనేది అవుట్లే ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనం ఇఫ్ యూ టేక్ ఇన్ ఎంటైరిటీ తప్పకుండా నా ఉద్దేశంలో కొద్దిగా జీడిపి పెరిగే అవకాశం ఉంది ఎకానమీ పరంగా ఒక్క జాబ్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ అండ్ క్రియేట్ ఏ సిచ్యువేషన్ అంటే కమర్షియల్ సిచ్యువేషన్ జాబ్స్ ప్రొవిజన్ లాగా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ విల్ బీ పాజిటివ్ ఓన్లీ సో ఆ కారణం వలన రిజల్ట్స్ కొద్దిగా పక్కన పెట్టండి మంచి రిజల్ట్స్ వచ్చినాయి చిన్న రియాక్షన్ వచ్చినా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు పోలీక్యాబ్ రిజల్ట్స్ డీసెంట్ ఉన్నా కానీ స్లైట్ రియాక్షన్ ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో డబుల్ అయింది సో అందుకని అటువంటి కంపెనీస్ తప్పకుండా చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు ప్లీజ్ బై దెమ్ అట్లీస్ట్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అండి తర్వాత రాబోయే రోజుల్లో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో గుడ్ కంపెనీస్ అక్రాస్ మెనీ సెక్టర్స్ చాలా సెక్టర్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొద్ది క్వాలిటీ కంపెనీస్ యూ మస్ట్ బై ఇన్ టు ఇట్ డు నాట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ బడ్జెట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ మేజర్ న్యూస్ ఫ్లో టు డ్రైవ్ ద మార్కెట్ ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి ఫండమెంటల్స్ సో 12,245 కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో నిన్నటి ఫ్యూచర్స్ క్లోజింగ్ 12,203 సో 30-40 పాయింట్స్ ఆప్టిక్ కనిపిస్తుంది ఓపెనింగ్లో ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ ఓపెనింగ్ని ఐ థింక్ ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పుకోవచ్చండి మీరు ఇందాక అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది డే బిఫోర్ రావటం చూసాం మొన్న ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో సో ఇప్పుడు మనకి ఏంటంటే 12,430 నుంచి 12,216 ఆ బార్ ఏదైతే హై అండ్ లో ఉన్నాయో అది మొత్తం రెసిస్టెన్స్ పాయింట్గా చూస్తాం అండ్ 12,218 అనేది 20-day మూవింగ్ యావరేజ్ సో 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ కానంతకాలం లాంగ్ పొజిషన్స్ క్లియర్లీ అవాయిడ్ చేయాలి ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే షార్టింగ్ ఆపర్చునిటీనే ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో అండ్ 12,278 దగ్గర స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఇన్ కేస్ ర్యాలీ వచ్చి షార్టింగ్ ఎవరైనా చేస్తే బట్ అదర్ ఆప్షన్ మనకి కౌంటర్ ట్రెండ్ అంటామండి ఆ కౌంటర్ ట్రెండ్లో ప్లే ఎలా ఉంటుంది అంటే 12,132 12,044 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది 9th January రోజు సో ఇన్ కేస్ ఆ గ్యాప్ ఫిల్ అయింది అంటే కనుక మేబీ నిఫ్టీలో కరెక్షన్ అయిపోయిందని అనుకోవచ్చు అండ్ అక్కడి నుంచి లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు మనం అండ్ స్వింగ్లో చూస్తే కనుక 11,929 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది సో 12,040 ఆర్ 12,050 వచ్చినప్పుడు 100 points రిస్క్ ఉంటుంది మేబీ 300 to 400 points రివార్డ్ ఉంటుంది కాబట్టి అది ఒక ప్లేగా మనం వీ షుడ్ ట్రేడ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో 8th రోజు ఫామ్ అయింది 30,899 నిన్నట్లో చూస్తే 30,858 సో ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు బట్ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ వస్తేనే సెల్లింగ్ చేయాలి అదర్వైజ్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉన్నది 31,726 దగ్గర అంటే క్లోజ్ టు అబౌట్ 800 points పైనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి మేబీ 400-500 points వస్తేనే ర్యాలీ వస్తేనే షార్టింగ్ పొజిషన్ తీసుకోవచ్చు otherwise even Bank Nifty కూడా అవాయిడ్ చేయొచ్చు ఈ స్టేజ్లో. అండ్ స్టాక్స్లో కొన్ని రివర్సల్ ప్యాటర్న్స్ మనం రావటం చూసాం ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్ ర్యాలీ, లైక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో మేబీ దీనిలో షార్టింగ్ ఆపర్చునిటీ మనం యూజ్ చేయొచ్చు. స్టాక్ 955 నుంచి 1117 దాకా పెరిగి నేను ఒక రివర్సల్ బార్ రావటం చూసాం 1089 దగ్గర. సో ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ రిస్క్ ఉంది, 35-40 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని మనం షార్టింగ్గా తీసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, కోటక్ బ్యాంక్లో మనకి రిజల్ట్స్ ఎఫెక్ట్ తోటి కొద్దిగా మంచి బయింగ్ పాయింట్ దగ్గర రావటం చూసాం 1587 అనేది నిన్నటి లో. సో 1620 దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 30-40 రూపీస్ డిప్స్లో అక్యూములేట్ చేయొచ్చు కోటక్ బ్యాంక్. 1560 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ వచ్చినప్పుడు ఇది ఈజీగా 50-60 రూపీస్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో రిజల్ట్స్ని మార్కెట్స్ చాలా కీన్గా వాచ్ చేస్తున్నాయటానికి క్యాన్ఫిన్ హోమ్స్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఎక్సలెంట్ రిజల్ట్స్, నిన్న ఓన్లీ బయర్స్ 20% అప్పర్ సర్క్యూట్ ఫ్రీజ్ అయింది క్యాన్ఫిన్ హోమ్స్. సో దాని ఎఫెక్ట్ ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మీద కూడా పడింది. రెప్కో హోమ్ ఫైనాన్స్, అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా నిన్న 4-5% పెరగడం చూసాం. సో వన్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ టు వాచ్ హౌసింగ్ ఫైనాన్స్. మేబీ అఫ్కోర్స్ కొంత ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఉంటుంది, గవర్నమెంట్ హౌసింగ్కి కొన్ని సాఫ్ట్స్ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ రిజల్ట్స్ని జాగ్రత్తగా గమనిస్తే మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి లేదా దాన్ని బట్టి బయింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి సతీష్. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రోగ్రామ్ అండి, ఫర్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ కమర్స్. యూఆర్ వెల్కమ్ సార్, చెప్పండి సతీష్. నాకు 2 స్టాక్స్ గురించి కావాలంటే ఫర్ లాంగ్ టర్మ్ 2 to 3 years. ఒకటి బాలాజీ ఎంఐన్స్, VIP Industries. ఈ కరెంట్ ప్రైస్ లో స్టాక్ ఎంట్రీ ఫర్ 2 to 3 years. 2 to 3 years కోసం ఈ రెండు స్టాక్స్ ఎలా ఉంటాయి? గుడ్ సెలెక్షన్ అండి. బాలాజీ అమైన్స్ ఆల్మోస్ట్ అబౌట్ 600 దరిదాపు నుంచి కేమ్ డౌన్, మోర్ దెన్ హాఫ్ పడ్డది. బట్ అగైన్ ఇట్ హెస్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ బ్యాక్. ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే కెమికల్ ఇండస్ట్రీలో కొద్దిగా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అవి లేట్ అవుతాయి కాబట్టి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే అవుతుంది. బట్ బాలాజీ అమైన్స్ ఈజ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ అండి. అలాగే వీ హ్యావ్ ఓన్లీ 2 listed space companies, Alkali Mines and Balaji Mines. So definitely it's a good stock to buy. Immediately కాకపోయినా యూ కెన్, అంటే రీసెంట్ టైమ్స్లో కూడా షార్ప్గా పెరిగింది కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ జస్ట్ అబౌట్ 10% కరెక్షన్. బట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ యూ కెన్ డెఫినెట్లీ బై. సిమిలర్లీ వీఐపీ ఇండస్ట్రీస్ గోయింగ్ ఫార్వర్డ్, కన్జంప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ద థీమ్ అండ్ మోర్ ఇండియన్స్ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఆర్ ఈవెన్ డొమెస్టికలీ ఆర్ ఈ కారణం మూలన అదనలే కాకుండా ఈవెన్ యూనో బ్యాక్ ప్యాక్ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఏ క్లోజ్ టు ఏ సెల్ ఫోన్. అందరికీ అదొక నెసెసిటీ అయిపోయింది. సో వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఆన్ యూనో ట్రావెల్ బ్యాగ్స్ అండ్ ఆల్సో యూనో లగేజ్, వీటిల్లో #1 కంపెనీస్ విఐపి. 2 కూడా మంచి కంపెనీసే. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై మోర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 2-3 year వ్యూతో తప్పకుండా కొనండి. తర్వాత కాలర్ కూడా సతీష్ హైదరాబాద్ నుంచే. హలో అడగండి సతీష్, రెండో సతీష్. నిన్న స్టాక్ చెప్పలేదు సార్, శక్తి పంప్ ఏమండి? శక్తి పంప్ గురించి అడిగాను, 3 అడిగాను, 2 చెప్పారు. శక్తి పంప్ బ్యాలెన్స్. ఓకే, శక్తి ఫార్మ్స్ పంప్స్. శక్తి పంప్స్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ అండి. బేసికలీ దే ఆర్ వన్ ఆఫ్ ద, అంటే స్మాల్ క్యాప్ కంపెనీ బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. అంటే బేసికలీ వాళ్ళు ఈ సబ్మర్సిబుల్ పంప్స్, ఎస్పెషలీ యూనో స్టీల్ రిలేటెడ్ సబ్మర్సిబుల్ పంప్స్లో దే ఆర్ ఇన్ ఎ లీడర్షిప్ పొజిషన్. రీసెంట్ టైమ్స్లో అది చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్ అండి. రీసెంట్లీ అంటే ఈవెన్ ఇన్ ద లాస్ట్ 2 months. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, క్వాలిటీ స్టాక్, స్మాల్ క్యాప్లో కూడా. బట్ బాగా షార్ప్గా లాస్ట్ క్వార్టర్లో పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్. మీకు ఒక 2 year వ్యూ ఉంటే మాత్రం అట్లీస్ట్ ఇవి స్మాల్ క్యాప్స్ కాబట్టి ఏదైనా చిన్న తేడా వచ్చినా ఒక క్వార్టర్లీ రిజల్ట్స్లో కానీ ఏమైనా కానీ షార్ప్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ కాబట్టి 2 or 3 ప్రైస్ పాయింట్స్లో విత్ 10-15% కరెక్షన్ కొనుక్కోవచ్చు. బట్ ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్స్ 52-week high. 52-week లో నుంచి పెరిగింది. సో మేబీ మాలగారు చెప్పినట్లుగా డిక్లైన్స్లో తీసుకోవచ్చు. విద్యాసాగర్ తర్వాత కాలర్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్. నేను రెండు స్టాక్స్ గురించి కావాల్సింది నాకు. ఒకటి ఫుడ్స్, రెండోది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ సార్. ఈ రెండు కొనుక్కోవాలనుకున్నాను సార్. ఎల్టీ ఫుడ్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ సార్. బాలా సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దీని గురించి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ఏంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కొనుక్కోవచ్చా? I think transformers and rectifiers, Bharat Bijli, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే మనకి గ్రోత్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కాబట్టి కొద్దిగా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇటువంటి స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయినా కానీ దే ఆర్ నాట్ టేకింగ్ ఆఫ్. అండ్ అందులో కూడా టెక్నాలజికల్ చేంజెస్ చాలా వస్తున్నాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు బై, బట్ కొంచెం యూ కెన్ స్టిల్ వెయిట్ అనే అనిపిస్తుందండి. యూ కెన్, ఎందుకంటే ఇంకా అంత ఫ్యాన్సీ రాలేదు ఈ స్టాక్స్కి. సో యూ కెన్ వెయిట్ టిల్ ప్రాబ్లీ యూనో 10-15% కరెక్షన్ వస్తే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్కి. యా, మెనీ కంపెనీస్ ఇన్ దట్ సెక్టర్ అండి. సో కొంచెం నేను చెప్పినట్టు క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి దే విల్ టేక్ ఆఫ్, బట్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైమ్. ఎల్టీ ఫుడ్స్ అఫ్ కోర్స్ మనం ఒక 1 month బ్యాక్ చెప్పడం జరిగిందండి, అక్కడి నుంచి చాలా షార్ప్గా పెరిగింది ఈ స్టాక్. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్. దావత్ ఈజ్ ద బ్రాండ్ నేమ్. అది ఒకటే కాకుండా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇరాన్ అని. ఇది కాకుండా స్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో కర్రీ అని రెడీ టు ఈట్ ఫుడ్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ రైస్ ఒక జపనీస్ కొలాబరేషన్తో స్టార్ట్ చేశారు. అటువంటివి ఏమైనా క్లిక్ అయితే మాత్రం ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండి. సో అట్ దిస్ ప్రైస్ యూ కెన్ స్టార్ట్ బయింగ్, బట్ ఇది ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ ద నెక్స్ట్ 3-4 months. ప్రశాంతి అడుగుతున్నారు అశోక్ లీలాండ్ అండ్ M&M ఈ రెండు 30% లాస్లో ఉన్నారట, ఏం చేయాలి? అలాగే ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా ఇక్కడ? అశోక్ లీలాండ్ ఐ థింక్ బాటమ్ ఈజ్ ఓవర్ అన్నట్టు అనిపిస్తుందండి. స్టాక్ మనం చూస్తే 167 నుంచి ఆల్మోస్ట్ 57 దాకా పడుతుంది చూసాం. కరెంట్ రేట్స్ 86. సో 30% విత్ ఇన్ 1 year ఈజీగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి ఇలాంటి స్టాక్స్లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మంచి స్టాక్స్ కొన్నప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలి. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ అశోక్ లీలాండ్ మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అరౌండ్ 67-70 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా చూస్ చేసుకోవచ్చు. M&M కూడా సిమిలర్ చార్ట్స్ చూస్తున్నామండి. స్టాక్ మనకు ఆల్రెడీ 977 నుంచి 500 దాకా పడుతుంది చూసాం. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న రివర్సల్ వచ్చింది. సో 480-500 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో మహీంద్రా తీసుకోవచ్చు. అండ్ ఎస్ బ్యాంక్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ ఓన్లీ బై ఫర్ ట్రేడింగ్ బెట్స్ తప్ప ఐ థింక్ యూ షుడెంట్ టచ్ ఎస్ బ్యాంక్ అన్న ఉద్దేశం అండి. సో ఇన్ కేస్ మీరు రిస్క్ అపిటైట్ ఉంది మీకు అనుకుంటే కనుక అరౌండ్ 38 దగ్గర ఉంది, 29 స్వింగ్లో. సో ₹9 మీకు రిస్క్ ఉంది ఈ స్టేజ్ నుంచి. సో డెఫినెట్లీ 29 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ ఎస్ బ్యాంక్ మీరు కొనకూడదండి. మరొక కాలర్, లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మురళీధర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. మురళీధర్, TV5 బృందానికి మొత్తానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సార్ 4 స్టాక్లు బాలా గారిని అడగాలనుకుంటున్నాను సార్. 4 స్టాక్లు సెలెక్ట్ చేశాను. వాల్పూల్, సిటీ యూనియన్ బ్యాంక్, NIT టెక్నాలజీస్, ఇన్ఫో ఎడ్జ్. ఈ 4 కంపెనీలు సెలెక్ట్ చేశాను. ఇవి కాకుండా కాస్త అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు అండ్ ల్యాబ్ టెక్నికల్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో. ఇవి బాగా పర్ఫామ్ చేస్తాయని ముఖ్యంగా 4 స్టాక్స్ సెలెక్ట్ చేశాను సార్. సిటీ యూనియన్ బ్యాంక్, NIT టెక్నాలజీస్, వాల్యూబుల్ అండ్ ఇన్ఫో ఎడ్జ్. అది కాకుండా బాలాగా ముఖ్యమైన ప్రశ్న, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవి వస్తాయి కదా, అవి ఎందులో చూడొచ్చు, బాగా క్లియర్ గా అర్థం అవుతుంది, ఎక్కడ కనబడుతుంది అనేది అది కూడా ఆయన చెప్పారంటే నేను చూసుకుంటాను. రైట్, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసినారు, వాటి గురించి మనమే మాట్లాడొద్దు. సో ఏంటి క్వార్టర్లీ రిజల్ట్స్ చూడటానికి బెస్ట్ మార్గం ఏంటి? బెస్ట్ BSE NSE అండి. BSE ఈజ్ క్వైట్ ఎగ్జాస్టివ్. BSEలో ఇమీడియట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళంగానే విదిన్ ఎ ఫ్యూ మినిట్స్ ఇఫ్ నాట్ సెకండ్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. యూ కెన్ సీ ఇట్ ఆన్ మనీ కంట్రోల్, యూ కెన్ సీ ఇట్ ఆన్ BSE, అన్నిట్లో కూడా చేయొచ్చండి. అండ్ వసంత్ గారు అన్నట్టు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ డీసెంట్. సో యూ కెన్ ఐదర్ బై SIP మోడ్ ఆర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. తర్వాత రామ్జీ, షిప్పింగ్ షేర్స్ షార్ట్ టర్మ్ కోసం షిప్పింగ్ షేర్స్ ఆర్ నాట్ ది బెస్ట్ బెట్స్ అండి. ఎందుకంటే ఇది ఇట్స్ ఓన్లీ లాంగ్ టర్మ్ గేమ్. సో షార్ట్ టర్మ్లో బాల్టిక్ ఫ్రైట్ ఇండెక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనం స్టడీ చేయం. కాబట్టి ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఐ థింక్ లాస్ట్ 3 మంత్స్ లో షిప్పింగ్ కార్పొరేషన్ హస్ గాన్ అప్ అండి, మేబీ అది కొద్ది అట్రాక్ట్ అవుతున్నట్టు ఇన్వెస్టర్స్ కి. సో దట్స్ ఫర్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ టోటల్ సర్వీస్. యా, సో ప్రాబబ్లీ ఐ డోంట్ థింక్ అండి మీకు వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బడ్జెట్ తర్వాతే మళ్ళీ ఏదైనా దాని భవిష్యత్తుని మూమెంట్ ఏమనుండే ఉండొచ్చు. రైట్. సో అదర్వైజ్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. So that's the best bet in the entire shipping industry, though it's not into logistics, but they build ships and they repair ships. They are in a very aggressive expansion mode. So that's the best stock to own in this industry. Tarvata Suresh, IRCTC and PolyCab 1 year kosam konukovachu ani adugutunnaru. 2-3 price points choose చేసుకోవాలండి. పాలీక్యాబ్ కూడా మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. ఐఆర్సిటీసీ ఐ థింక్ ఆల్మోస్ట్ 625 నుంచి క్లోజ్ టు 980 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని కొనమని చెప్తాను. సో ఐఆర్టీసీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 811 దగ్గర 20 day మూవింగ్ యావరేజ్, 200 day మూవింగ్ యావరేజ్ ఉంది, అదొక మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఈవెన్ పాలీక్యాబ్ కూడా 10% or 15% కరెక్షన్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ డెఫినెట్లీ మీరు అక్యుములేట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ 15% టాప్ నుంచి కరెక్ట్ అయింది. సువెల్ లైఫ్ సైన్సెస్ 94% పడిపోయింది నిన్న. సో కొనుక్కోవచ్చా లేదా అని అడుగుతున్నారు పవన్. సో దానికి కార్పొరేట్ డెవలప్మెంట్ అండి, అది మనం కంపెనీని 2గా స్ప్లిట్ చేస్తున్నారు. సో స్ప్లిట్ అయిన కంపెనీ లిస్ట్ కావడానికి మరి కొంత టైం పడుతుంది. ఈలోగా ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందో అది ఆ షేర్లు మీకు ట్రేడ్ అవుతూ ఉంటాయి, దాన్ని దృష్టిలో ఉంచుకోండి. సో సువేన్ కొనుక్కోవచ్చు ఇక్కడ ప్రాబ్లీ చేస్తండి, ఎందుకంటే అది 302లో మనకి స్ప్లిట్ అవటం చూసాం, అంటే కార్పొరేట్ యాక్షన్ రావటం చూసాం. సో ఒక ఫ్యూ వీక్స్లోనే ఆ న్యూ కంపెనీ సువెన్ ఫార్మా అనేది లిస్ట్ అవుతుందని అంటున్నారు. సో డెఫినెట్లీ ప్రాబ్లీ వాల్యుయేషన్ రావచ్చు అండి. ఈవెన్ షార్ట్ టర్మ్కి కూడా దొరికితే కనుక వీ షుడ్ బై. నిన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ 80 lakh షేర్స్ అప్పర్ ఫ్రీజ్లో బయర్స్ ఉన్నారు దాంట్లో. తర్వాత డీలింక్ గురించి అడుగుతున్నారు వెంకటరమణ. డీలింక్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇప్పుడున్న ప్రైస్లో? డీలింక్ షార్ట్ టర్మ్కి ట్రై చేయొచ్చు అండి, ఎందుకంటే మల్టీ మంత్ హై మనకి బ్రీచ్ అవుట్ అని చూసాం 107 దగ్గర. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది 105 దగ్గరే ఉంది. 20 day మూవింగ్ యావరేజ్ 112 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ 190 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది స్టాక్. సో నా ఉద్దేశంలో 106, 107 వస్తే అక్కడ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. మేబీ అక్కడ నుంచి ₹4 రిస్క్ ఉంటుంది, మేబీ ₹16 రివార్డ్. లేదు మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఈ ప్రైస్ పాయింట్లో మీరు తీసుకోవచ్చు 104 కింద స్టాప్ లాస్ పెట్టి. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 132, 133 వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. కాయా లిమిటెడ్ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు రత్నారెడ్డి. No, no, not yet. And Kaya, it has to prove its business model and also profitability and revenue growth. Basically, the Gulf Oil chala unnandi. It's basically a skin clinic and cosmetology and skin clinic. Marico valla company idi. So I don't think it is actually chala fancy to list and about 2 years back. Akaninchi almost 50% to 70% padadi. In my opinion, unless they prove ante vallaki revenue growth model and sustainability of business prove aitanu gaani, I don't think you should buy into it. ఈ మధ్య బాగా పెరుగుతోంది, దట్స్ మేబీ అందుకనే మీరు అడుగుతున్నట్లు ఉన్నారు. నిన్న కూడా 10% పెరిగింది, మేబీ దేర్ ఇస్ సమ్ న్యూస్ ఇన్ దట్ కంపెనీ. SEL మ్యానుఫ్యాక్చరింగ్ ఇది హోల్డ్ చేస్తున్నారట ₹4 శర్మ గారు. సో ఇట్లాంటి షేర్లు మనం పెద్దగా మాట్లాడుకోవడానికి ఉండవండి. అలాగే ఆయన ONGC ఆంధ్ర బ్యాంక్ కరెంట్ రేట్లో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. రెండు కూడా అవైలబుల్ అండి. సో ఆంధ్ర బ్యాంక్ కన్నా మీరు షుడ్ గో ఫర్ ఫెడరల్ బ్యాంక్, అదే మేబీ ప్రైవేట్ బ్యాంకింగ్లో మీరు చూస్ చేసుకోవాలంటే. ONGC కన్నా ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. FMCG స్పేస్లో ఉండాలంటే కనుక హైయర్ హైస్ చార్ట్ అగైన్ వి సజెస్ట్ మేబీ IGL లాంటి స్టాక్స్ని మీరు పిక్ చేయొచ్చు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.